హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు అండి. ఏంటి పండగ అయిపోయిన నెక్స్ట్ డే విష్ చేస్తున్నావు అని అనుకుంటున్నారా? నిన్న ఎడిట్ చేద్దామంటే ఫుల్ హెడ్ఏక్ అండి, అందుకనే ఎడిటింగ్ అయితే చేయలేదు. ఈరోజు అయితే చేసి పోస్ట్ చేస్తున్నాను. మార్నింగ్ లేగంగానే హౌస్ అంతా క్లీన్ చేసుకొని ఫ్రెష్ అయితే వచ్చేసాను. తర్వాత బయటంతా క్లీన్ చేసేసి మాపింగ్ పెట్టి ముగ్గు అయితే వేసేస్తున్నా. ఫైనల్గా గుమ్మం అయితే ఇలా ఉంది, భలే నిండుగా అనిపించిందండి. తర్వాత కిచెన్లోకి వచ్చి నైట్ పూజ సామాన్లు ఆయన బయటకు వెళ్ళి తీసుకొచ్చారు, అలాగే పెట్టేశాను. నెక్స్ట్ డే ఎలాగో యూస్ చేస్తాను కదా, సదరడం ఎందుకులే అన్నట్టుగా. అలాగే ముందు బ్లాగ్లో దీపారాధన కుందులు తీసుకున్నాను, బట్ ఫెస్టివల్కి మాత్రమే యూస్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పాను కదా. ఇంకా అవి కూడా తీసి బయట అయితే పెట్టేశానండి. వాటిని అసలు ఫిట్టింగ్ కూడా నేను చేయలేదనమాట, అలాగే పక్కన పెట్టేశాను తెచ్చిన కాడి నుంచి. ఇంకా అవి కూడా ఫిక్స్ చేసేసి పక్కనైతే పెట్టేసుకున్నా. ఫస్ట్ అయితే రైస్ కడిగి పెట్టేద్దాం అనుకున్నానండి, ఎందుకంటే అమ్మవారికి ఎక్కువగా రైస్తో చేసిన ప్రసాదాలే ఎక్కువగా ఇష్టపడతారు. నేనేమనుకుంటున్నా అంటే ఒక దద్దోజనమును పులిహార ఫస్ట్ రైస్తో కంప్లీట్ చేసేద్దాము, నెక్స్ట్ ఇంకటి ఏదైనా ప్రిపేర్ చేద్దాము అన్నట్టుగా దద్దోజనానికి పులిహారికి రైస్ అయితే పెట్టేశాను. అలాగే ఇక్కడ శారీ డ్రాపింగ్ అయితే చేస్తున్నా. నైట్ 1 o'clock వరకు ఈ వీడియోసే చూశానండి. ఇంతవరకు ఎప్పుడు నేను అమ్మవారిని పెట్టలేదు, శారీ ప్రత్యేకించి కొన్నది కూడా లేదనమాట. అంటే ఒక ఫెస్టివల్కి ఒక్కదానికే కొంటా వరలక్ష్మి రథానికి, అంతే. ఇంకా అమ్మవారికి అంటూ ఎప్పుడు కొనింది లేదు. నాకు ఇంకా బార్డర్ ఉండాలి, అలా ఎల్లో గ్రీన్ ఉండాలని చాలాసార్లు చూశాను, కానీ ఆ కాంబినేషన్లో ఉన్నా కూడా డిజైన్ నచ్చట్లేదు. ఇంకా సరే అని చెప్పి ఈ బ్లూ మొత్తం ఒకే డిజైన్ అనమాట నచ్చింది, ఇంకా పట్టుకొచ్చేసాను. ఇదైతే ఫస్ట్ టైం అమ్మవారిని పెట్టడం అండి. ఎందుకంటే నాకు బిఫోర్ ఇయర్ బ్లాగ్లో కూడా మీరు వెళ్ళి చూసుంటే అప్పుడు ఆ వీడియోలో కూడా చెప్పాను, నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా నేను అమ్మవారిని పెట్టుకోవాలి అనేసి. దసరా అనే అది కూడా ఆ బ్లాగ్ ఎవరైనా చూడకపోతే చూడండి, దాంట్లో కూడా నేను చెప్పాను నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా అమ్మవారిని పెట్టుకొనే పూజ చేసుకుంటాను అని అన్నాను. ఇయర్ అలా అయిపోయిందనమాట, నాకే తెలియలేదు. ఇంకా అమ్మవారి ఫేస్ అయితే కొరియర్ వచ్చిద్దా రాదని చాలా టెన్షన్ పడ్డాను. పండగ ముందు రోజే వచ్చిందండి, అది రాకపోతే ఎలాగ అనుకున్నాను. మైండ్లో బాగా ఫిక్స్ అయిపోయాను ఇయర్ పెట్టుకోవాలి పెట్టుకోవాలని, అందుకనే అనుకుంటా హ్యాపీగా ప్రశాంతంగా అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా పులిహార అయితే చేశాను, అలాగే నైవేద్యం కింద కేసర్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. నేను అనుకోవడం మూడు రైస్కి సంబంధించినవి, అంటే రైస్ సంబంధించిన మూడు నైవేద్యాలు చేద్దాము, అలాగే స్వీట్ ఏదైనా రెండు చేద్దాము అనేసి ఫిక్స్ అయిపోయాను. అందుకనే కేసర పాయసం అనేది స్వీట్ లాగా చేసేసి పొంగలి పులిహార అదేంటి దద్దోజనం ఈ మూడు వచ్చేసి రైస్ లాగా పెడదాము అని చెప్పేసి అవైతే ప్రిపేర్ చేస్తున్నాను. షుగర్ కేసరి తిన్న వాళ్ళైతే ఒకసారి బెల్లం కేసరి ట్రై చేయండి. ఎప్పుడు బెల్లంతోనే ప్రిపేర్ చేస్తారు, షుగర్లో ఒక డిఫరెంట్ చప్పదనం అనేది వస్తుంది, కానీ బెల్లంలో అలా రాదు. ఎందుకంటే ఎంతో కొంత సాల్ట్ మిక్స్ అయి ఉంటుంది కదా, ఆ టేస్టే బాగుంటుంది, ఆ ఎగటు కొట్టదు అనమాట, టేస్ట్ బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇంకా కేసరి కూడా అయిపోయిందండి. తర్వాత కేసరి ప్రిపేర్ చేస్తున్నప్పుడే పొంగల్ రైస్ అలాగే పప్పు అన్నీ కలిపి పెడతాం కదా, అవన్నీ పెట్టేశానండి. పొంగల్ అందరికీ తెలిసిందే కదా అనేసి ఇంకా నేను అసలు ఏ వంట ప్రత్యేకించి చూపిద్దామని అనుకోలా, అన్ని వంటలు ఇవి తెలిసిందే కదా, ఏదైనా డిఫరెంట్గా ఉంటే చూపించవచ్చులే అన్నట్టుగా నేను ఇంకా సింపుల్గా పైపైన అయితే చూపించేశాను. అన్ని నైవేద్యాలు అయితే అయిపోయినాయండి. ఇంకా అమ్మవారి డెకరేషన్ అయితే ఇలా చేసుకున్నాను, మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఫస్ట్ టైం అయినా కూడా కొంచెం నాకు శారీ డ్రాపింగ్కే అందరికీ ఒక అంత టైం తీసుకోదేమో, ఒక హాఫ్ అన్ అవర్ తీసుకుంటారేమో అందరూ, నేనైతే లిటరల్లీ 1.5 hours తీసుకున్నానండి శారీ డ్రాపింగ్కి. నాకు అసలు తెలియాల, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇంట్లో ఒక బిందులు కానీ అలాంటివి లేవు, ఉన్న గిన్నెలతోనే బ్యాక్ సైడ్ పప్పు డబ్బాలు అంటారు కదా, ఆ డబ్బాలు ఒక 2 ఉంటే వాటితోనే చేశాను. ఒకే ఒక చెంబు ఉంది, ఆ చెంబు పెట్టేసి దాని మీద కొబ్బరికాయ పెట్టేసి చేశాను. ఆ వీడియో అయితే ఏం షూట్ చేయాలా, ఎందుకంటే నేనే ఫస్ట్ టైం చేస్తున్నాను, అన్నిసార్లు వీడియో చెక్ చేసుకుంటే ఎలా చేయాలి ఏంటి అని చెప్పి ఎక్కువసార్లు చూసుకుంటా చేయడం వల్ల టైం అంతా అక్కడే అయిపోయింది. ఒక 2 hours వేసుకోవచ్చు, మ్యాక్సిమం 2 hours అయితే పట్టేసేసింది శారీ డ్రాపింగ్కే. ఎందుకు అంత టైమా అంటే ఫస్ట్ టైం అండి అసలు ఆ వీడియోస్ చూసుకుంటా చేయడం అనేది. ఆఖరికి నాకు బ్యాక్ సైడ్ ఇంకా స్కేల్ కానీ కర్ర కానీ కట్టాలన్న విషయం కూడా నాకు ఐడియా లేదు. అవును, చీర కొంగు ఎక్కడ పెట్టాలి ఏంటి అనుకుని మళ్ళీ వీడియో ఆన్ చేయడం, మళ్ళీ స్కేల్ గురించి ఇళ్ళల్లా ఎతకడం, ఇదే అయిపోయింది. అందువల్ల నాకు ఇంకా అంత లేట్ పట్టేసేసింది. ఇంకా పూజకు కావాల్సినవన్నీ పెట్టేసేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. మీరు అనుకోవచ్చు వీళ్ళకి వీడియో తీసుకోవడానికే సరిపోతుంది, ఇంకా పూజ ఎక్కడ చేస్తారని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అన్ని వీడియో కొంచెం స్టార్టింగ్ తీసేసి ఇంకా మిడిల్లో అసలు ఏమీ తినండి, మళ్ళీ ఎండింగ్లో తీస్తాను. మిడిల్లో నాకు కావాల్సినవి అన్నీ నేను
ఫోన్లోనే చదువుకుంటా, లలిత సహస్రనామం ఇవన్నీ కూడా ఫోన్లో చదివేసేసుకొని లాస్ట్లో ఇంకా అయిపోయింది పూజ అంతా అనుకునేటప్పుడు వీడియో ఆన్ చేస్తాను. ఫస్ట్ అదంతా కంప్లీట్ అయిన తర్వాతే ఇంకా ఆయన పిలిచేసి కొబ్బరికాయ అయితే కొట్టేమన్నాను. అక్కడ కూడా నేను దీపారాధన పెట్టానండి. ఇంకా అమ్మవారి పూజ అయితే ఇలా వచ్చిందండి. అమ్మవారి అలంకరణ ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి. నాకైతే అసలు ఎంత హ్యాపీగా అనిపించింది అంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం అసలు ఆ రూమ్లోకి వెళ్ళంగానే చూసి నాకు నేనే నవ్వుకుంటున్నాను అనమాట, అంత హ్యాపీగా అనిపించింది. నైవేద్యాలు అయితే అవండి. ఇంకా అమ్మవారికి పెట్టేసిన తర్వాత మేము కూడా ఆఫ్టర్నూన్ మామూలుగా ఇంకా ప్రసాదాలతోనే సరిపెట్టేశాము. వంట అయితే ఏమీ చేయలేదు, ఇంక ఇవన్నీ ఉన్నాయి కదా అనేసి కొంచెం కొంచెం పెట్టుకొని తినేసాము. ఇంకా అయిపోయిన తర్వాత కాసేపు అయితే కూర్చున్నాం అండి. నాకైతే ఫుల్ హెడ్ ఏక్ వచ్చేస్తుంది. నేను అనుకున్న వీడియో ఎక్కడతోనే స్టాప్ చేసేసి ఎడిట్ చేసి ఎడిట్ చేసి పెట్టేద్దాం అనుకున్నా, ఫిక్స్ అయిపోయా. బట్ ఫుల్ హెడ్ ఏక్ అండి. ఇంకా అందుకనే ఇంకా ఒక్కసారి పడుకున్నానంటే నాకేమో ఒక 3 అవర్స్ పడుకుంటే కానీ నిద్ర అనేది ఫ్రీగా అనిపిస్తుంది, లేకపోతే తలంతా పట్టేసేసి హెడ్ ఏక్ వచ్చి చిరాకు వచ్చేస్తుంది ఆ డే అంతా. అందుకనే ఇంకా సరే అని చెప్పేసి తను బయటికి వెళ్తున్నారు. నా ఫోన్ డిస్ప్లే పోయిందండి. ఈ ఫోన్ కాకుండా ఇంకో ఫోన్ ఉంటుంది ఇంట్లో, అది డిస్ప్లే అయితే పోయింది. అందువల్ల ఇంకా అది వేపిస్తానని చెప్పి బయటకు వెళ్తుంటే హన్వి కూడా నేను వెళ్తాను ఏడుస్తుంది. ఇంకా తను వెళ్తే ఖచ్చితంగా నేను వెళ్ళాల్సిందే, తను తీసుకెళ్ళలేరు తన్ని. అందుకని ఇంకా నేను కూడా రెడీ అయిపోయి బయటకైతే వచ్చేసాం. ఓన్లీ ఫోన్ డిస్ప్లే వేపించడానికి మాత్రమే, ఇంకా అదర్వైజ్ వర్క్ అయితే ఏమీ లేదండి. ఇక్కడ ఫేమస్ అండి బటర్ మిల్క్ వచ్చేపాటికి. పైనంతా మేగడేసేసి ఇలా కలర్ఫుల్గా ఇస్తారు, చాలా బాగుంటుంది. ఇంకా అలాగే ఫోన్ దగ్గరికి అయితే వచ్చేసి డిస్ప్లే అయితే వేపిస్తున్నాము. చూసారా ఈ ఏరియా వచ్చేపాటికి టైం కూడా అప్పుడు 8:30 అవుతుందండి. ఇంకా అన్నీ క్లోజ్ చేసేసారు. ఇంకా 8:30 కదా అయ్యిందని మేము అనుకుని నిదానంగా వస్తే అన్ని షాపులు క్లోజ్, ఇంకొకటి ఉంది అక్కడైతే డిస్ప్లే వేపించేసి. ఇంకా ఫోన్ బ్యాక్ కేస్ కూడా పాడైపోతే అవి కూడా తీసేసుకున్నామండి. అసలు ఇంతకి ఫోన్ ఎందుకు పోయిందో తెలుసా, ఆ 1-2 డ్రాప్స్ వాటర్ వల్ల పాడైపోయింది. హన్వీకి పెట్టినప్పుడు హన్వీకి కొంచెం వాటర్ తాగి దాంట్లో 2 డ్రాప్స్ అయితే పడ్డాయి, నేను కూడా చూశాను. బట్ ఏం కాదు కదా అన్నట్టుగా ఇంకా నేను అది ఫోన్ భోజనం తినేసిన తర్వాత ఆ ఫోన్ తీసుకెళ్ళి అలా సడన్ పక్కన పెట్టేసి అది తుడవని కూడా తుడవలేదు. ఇంకా ఆ వాటర్ వల్ల అది కూడా సైడ్ పడింది, ఆ వాటర్ పీల్చేసుకుందో ఏమో డిస్ప్లే అయితే పోయింది. ఆ డిస్ప్లే 1500 అంట, అదైతే వేపించేసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంక వంట అయితే ఏం చేయలేదండి. మార్నింగ్ వండిన ప్రసాదాలే ఉన్నాయి, ఇంకా అవే తినేసేసి షింక్లో గిన్నెలు అయితే పెట్టేశాను. ఇంకా నాకు ఏ వర్క్ చేయాలనిపించలా, ఈ నైట్ అయితే నిద్రపోయాము. అదండి నా ఫుల్ డే బ్లాగ్. నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.